కృష్ణా జిల్లా నందిగమ్మ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. 40 మంది బాల కార్మికులను గుర్తించినట్టు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. వారందరినీ పని మానిపించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకునే వయసులో పనులు చేయించకూడదని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా పిల్లలను కష్టపెట్టకూడదని సూచించారు. ఎవరైనా మళ్లీ పనిలోకి పంపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలా కాకుండా ఆల్రెడీ పూర్గా ఉన్న పేరెంట్స్ ఎదుగుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఎలాగైనా చైల్డ్ లేబర్కు వాళ్ళతో పాటు పనులకు తీసుకెళ్ళడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అదే పావర్టీని అదే ఇల్లిటరసీని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మన అన్ని ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పోలీసు, రెవెన్యూ, అలాగనే లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎస్పెషలీ చిల్డ్రన్స్ వెల్ఫేర్ మీద పాటు పడుతున్న వాలంటరీ ఆర్గనైజేషన్, మనందరం సమన్వయం చేసుకొని ఒకరోజులో జరిగే పని కాదు, ఈ రోజుతోనే మా కూడా నేను కోరుకోవట్లేదు. బట్ కంటిన్యూస్గా ఏరియాస్ ఐడెంటిఫై చేయాలి, పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తూ మనం ఇప్పుడు మచిలీపట్నంలో ఒక 3 ఎస్టీ కాలనీస్ ఉంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అడాప్టెడ్ దోస్ 3 కాలనీస్. ఈ ఫస్ట్ వేవ్ కరోనా ముందు ఆ కాలనీస్లో ఇన్వేరబుల్గా పిల్లలందరికీ మనం ఒక ప్రతి కాలనీకి కానిస్టేబుల్ ఎస్ఐస్ని నామినేట్ చేసి ప్రతిరోజు మార్నింగ్ స్కూల్ అవర్స్కి అక్కడికి వెళ్ళి మా పిల్లలను స్కూల్లో చేర్చడం, మళ్ళీ మధ్యాహ్నం వరకు స్కూల్లో పిల్లలు ఉండి అక్కడ చదువుకొని ఈ పేరెంట్స్ వాళ్ళను స్కూల్కి పంపించుకుంటే ఎవరు ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మనం కౌన్సిలింగ్ చేసి చేయడం జరిగింది. మధ్యలో వన్స్ ఈ కరోనా టైంలో స్కూల్స్ క్లోజ్ కావడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం వాళ్ళు సేఫ్గా ఉండేలాగా మనం మానిటర్ చేస్తున్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఈ ఇందాక చెప్పిన డిపార్ట్మెంట్స్తో పాటు ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కూడా ఈ చిల్డ్రన్ వెల్ఫేర్ గురించి చూస్తున్న వాళ్ళందరూ కూడా కలిసినట్టుగా మనం చేస్తే డెఫినెట్గా ఈ పిల్లలందరికీ మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించగలిగితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళలో మార్పు వస్తుంది. ఆలోచన విధానంలో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దిశగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత ఆ జనరేషన్ నుంచైనా నెక్స్ట్ వాళ్ళకి టోటల్గా వాళ్ళ యొక్క సోషల్ ప్రొఫైల్, ఎకనామిక్ ప్రొఫైల్ అవన్నీ కూడా చేంజ్ అవుతుంది. సో అందుకోసం మరి మణిపూర్ రిక్వెస్ట్ చేసేది ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆయాస్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్, తర్వాత ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ మీరు కాలనీస్ కానీ విలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ పూర్ ఫ్యామిలీస్ ఎవరైనా వాళ్ళ పిల్లలు చైల్డ్ లేబర్ కోసం కానీ వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్తుంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. మనం ఎన్నిసార్లు చేసినా రిపీటెడ్గా చేస్తే అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ పైన మనం కేసు కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ముందుగా మనం నచ్చ చెప్తాం, నచ్చ చెప్పి వాళ్ళని పిల్లలందరూ కూడా చదువుకునేలాగా మనం చేయాలి. ఇంత చిన్న వయసులో ఒకసారి వాళ్ళ పనులకు అలవాటు పడిపోతే వాళ్ళు చదువు లేకపోవడం వల్ల ఈ పనులకు కూడా